టీడీపీకి అలాంటి నేతలే దొరకడం లేదా? రాయలసీమలో తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేయడానికి గట్టి ముస్లిం మైనారిటీ నేతలే దొరకడం లేదు. రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో కనీసం 20 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు బాగానే ఉన్నాయి. అందుకనే ముస్లింల ఓట్లు రాబట్టాలంటే రాబోయే ఎన్నికలలో కనీసం 3 నియోజకవర్గాలలో ముస్లిం మైనారిటీలకు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అందుకని ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం మైనారిటీలకు అనుకూలంగా ఉంటుందో చూడమని సీనియర్ తమ్ముళ్లకు పురమాయించారట. మామూలుగా మైనారిటీలు అంటే కడప కర్నూలు జిల్లాల్లోనే ఎక్కువగా పోటీ చేస్తూ ఉంటారు. ఆయా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో మైనారిటీలు బలంగా ఉన్నారు. కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలలో ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వీటితో పాటు హిందూపురం, మదనపల్లి, పొంగనూరు నియోజకవర్గాల్లో కూడా ముస్లింల ఓట్లు బాగానే ఉన్నాయి. ముగ్గురు మైనారిటీ నేతలకు టికెట్లు ఇస్తే ముస్లింల ఓట్లన్నీ టీడీపీకే పడతాయని చంద్రబాబు ఆలోచన. అయితే సీనియర్ తమ్ముళ్లు బాగా ఆలోచించి నియోజకవర్గాలను జల్లెడ పట్టిన తర్వాత తేలింది ఏంటంటే నంద్యాలలో తప్ప ఇంకెక్కడ గట్టి మైనారిటీ నేతలు లేరని. అందుకనే వెంటనే నంద్యాల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని తీసేసి ఇక్కడ మాజీ మంత్రి ఎనమిడి ఫరూక్ ను ఇన్ఛార్జిని చేశారు. కర్నూలు నుండి టికెట్ల కోసం ఇద్దరు ముగ్గురు నేతలు వచ్చినా వాళ్లు లాభం లేదని చంద్రబాబు తేల్చేశారు. దాంతో వేరే నియోజకవర్గంలో ఎక్కడ గట్టి ముస్లిం మైనారిటీ నేతలే కనబడడం లేదని పార్టీలో టాక్ వినబడుతోంది. 40 ఏళ్ల వయసు ఉన్న పార్టీకి రాయలసీమలో పట్టుమని 10 మంది మైనారిటీ నేతలు లేరంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయి ఉన్న గట్టి అభ్యర్థులు దొరకడం లేదంటే ఖచ్చితంగా అది చంద్రబాబు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అందుకనే గడిచిన 2 ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలవడం లేదు. పార్టీకి ముస్లింలలో పట్టుపోయిందన్న విషయం అర్థమైపోతోంది. కారణం ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆ తర్వాత మర్చిపోవడమే. అందుకనే ముస్లింలందరూ గంపగుత్తుగా వైసీపీకే ఓట్లేసి గెలిపిస్తున్నారు. మరి చివరకు టీడీపీకి ముస్లిం అభ్యర్థులు దొరుకుతారో లేదో చూడాలి.